హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాల్తర్ టెక్ తెలుగు ఛానల్ ఈరోజు వీడియోలో మీకు కొన్ని ఎంఐ మొబైల్ గురించి కొన్ని టిప్స్ చెప్పబోతున్నాను ఇవి మీరు కొత్తగా మొబైల్ కొన్నట్టయితే లేదంటే మీకు తెలియకపోతే ఈ టిప్స్ యూజ్ చేసుకొని మీ మొబైల్ వర్క్ ఇంకా స్మార్ట్గా తయారయ్యే చూసుకోవచ్చు యాప్ లాక్ ఇప్పుడు మనం కావాలంటే వాట్సాప్ ఎవరు ఓపెన్ చేయకుండా అలా ఓపెన్ చేసిన వెంటనే యాప్స్ చార్ట్స్ అన్నీ కనబడిపోతాయి వాళ్ళకి ఎవరు ఓపెన్ చేయకుండా మనకి దీనికి ఒక యాప్ లాక్ వేసుకోవాలి దీనికి కూడా చాలామంది థర్డ్ పార్టీ యాప్స్ యూస్ చేస్తుంటారు కానీ ఇందులోనే షామీలోనే రెడ్మీ ఎంఐ యూజర్ ఇంటర్ఫేస్లోనే యాప్ లాక్ కూడా వచ్చింది డిఫాల్ట్గా ఇస్తాను వాడు మనం ఇంకా థర్డ్ పార్టీ యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు లేదు యాప్ లాక్ ఓపెన్ చేసి టర్న్ ఆన్ క్లిక్ చేసి ఒక ప్యాటర్న్ ఓవన్ ఇది ఒక ప్యాటర్న్ రెండుసార్లు ఇస్తే నెక్స్ట్ అని వస్తుంది నాట్ నో సైన్ అయిన అడుగుతుంది ఇది నాట్ నో ఇచ్చేసేవచ్చు ఫేస్ అన్లాక్ కూడా అడుగుతుంది ఫేషన్లాక్తో యాప్ అన్లాక్ చేయాలనుకుంటే అది అవసరం లేదు ఏంటంటే దగ్గర మీ ఫేస్ మీద పెట్టి మీరు పడుకునేటప్పుడు ఎవరైనా అన్లాక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అది అవసరం లేదు క్యాన్సిల్ చేసుకోవచ్చు ఫింగర్ ప్రింట్తో కూడా అన్లాక్ చేయొచ్చు ఇప్పుడు ప్యాటర్న్ కూడా ప్యాట్కు లేదు ఫింగర్ ప్రింట్ పెట్టినా మీకు అన్లాక్ అయ్యేటట్టు ఉంటుంది అది కూడా కావాలని సెట్టింగ్స్లోకి వెళ్ళి ఫింగర్ ప్రింట్ యాడ్ చేసుకోవచ్చు మీరు లేదంటే ఓన్లీ ప్యాటర్న్ యూస్ చేసుకోవచ్చు నేను ఇక్కడ మన మన మొబైల్ ఉన్నాయో ప్రైవేట్ యాప్స్ కానీ ఇన్బిల్ట్ యాప్స్ కానీ ఉన్నాయో అవి మనం క్లిక్ చేసుకుంటాం సెలెక్ట్ చేసుకుంటాం మన మెసేజెస్ డైలర్ ఇప్పుడు ఈ మూడు పెట్టాం మనం పెట్టేసి ఉంచితే చూద్దాం యాప్ చూసారు పాస్వర్డ్ అడుగుతుంది ఇంతకుముందు అయితే మనం డైరెక్ట్గా ఓపెన్ అయిపోయేది ఇప్పుడు పాస్వర్డ్ అడుగుతుంది అది కూడా అప్పుడు మెసేజెస్ పెట్టాము మెసేజ్ కూడా అడుగుతుంది అది దేనికైతే మనం పెట్టలేదో అది ఓపెన్ అయిపోతాయి డైరెక్ట్గా ఓపెన్ అయ్యింది చూసారు మీకు దీనికోసం థర్డ్ పార్టీ యాప్ అయితే ఇన్స్టాల్ చేయాల్సిన పనే లేదు నార్మల్గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు